ఏప్రిల్ 5న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న మహాధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య ఆధ్వర్యంలో మరిపాడు బస్టాండ్ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేసిందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒకపక్క కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేటర్లకు అప్పజెప్పడం వల్ల కార్మిక వర్గం కట్టుబానిసలాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకానికి కోత విధించడం వల్ల ఉపాధి కూలీలకు పనులు తగ్గాయన్నారు. కౌలుదారులకు గుర్తింపు కార్డులు లేని కారణంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సమస్యల వల్ల వ్యవసాయ రంగంకి దూరమవుతున్నారని, ఈ విధానానికి వ్యతిరేకంగా 5వ తేదీన పెద్ద ఎత్తున చేపట్టనున్న చెలో ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా అనేక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్డి రహమతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి బతుల రత్నయ్య, ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల, వ్యవసాయ సంఘం నాయకులు గంగినేని తిరుపతి, సిపిఎం సీనియర్ నాయకులు సూర్యనారాయణ, ఐద్వా గ్రామ నాయకురాలు కాసింబి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ ఢిల్లీలో మహాధర్నా జరుగుతుంది. ఆ మహాధర్నా జరగడానికి ప్రధానమైన కారణాలు, దేశస్థాయిలో మొత్తం ప్రచారం చేస్తా పెద్ద ఉద్యమం జరుగుతుంది. మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని చేపట్టే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలను అమలు చేయమని చెప్పే దాంట్లో భాగంగానే గత 2 సంవత్సరాల క్రితం 13 నెలలు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం సందర్భంగా కేంద్రంలో ఉండే అధికారంలో ఉండే బీజేపీ పార్టీ అనేక బయాలక్షన్లో చాలా దగ్గరలో ఓడిపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా మేము ఈ చట్టాలను అమలు చేయకపోతే ఓడిపోతామని భయపడి అక్కడున్న రైతు సంఘ నాయకులకు, సిఐటి నాయకులకు అందరికీ రాతపూర్వకమైన హామీ ఇచ్చి మేము అమలు చేస్తామన్న రకంలో అబద్దాలు మాటలు మాట్లాడడం జరిగింది. కానీ మేము 1 సంవత్సరం లోపల అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ 1.5 సంవత్సరం అయినా కూడా దాన్ని ఎటువంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. అందువల్ల మీరు చేసిన ఎన్నికల సందర్భంలో చేసిన వాగ్దానాలు కానీ, అదే రకంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు కానీ అమలు జరపాలనే రకంలో ఈ మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నాలో ప్రధానమైన ఉద్దేశం, ఈరోజు భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించాలంటే ఎంఎస్ స్వామినాథన్ గారు కొన్ని సిఫార్సులు చేస్తున్నారు. ఆ సిఫార్సులను అమలు చేయాలని చెప్తున్నాము. అంటే రైతాంగానికి అయిన ఖర్చుకు 50% అదనంగా కలిపి రేటు కల్పించాలన్నారు. అందువల్ల ప్రతి పంటకు, అంటే మార్కెట్ లో అనేక వస్తువులకు రేటు ఉంది, ఈ పెన్ను ఎంత, ఈ సబ్బు ఎంత, ఈ సెల్ ఎంత అనే రకంగా ప్రతి వస్తువుకు ముందే రేటు నిర్ణయించున్నారు. కానీ రైతు పండించిన పంటకే ఎంత రేటు ఉంటుందో తెలియని పరిస్థితి. ఒకసారి 100 రూపాయలు ఉంటే ఒకసారి 50 రూపాయలు ఉంటుంది. అందువల్ల రైతాంగం మార్కెట్ లో అమ్ముకొని ఇంటికి వచ్చిందనుక కూడా ఆ పంటకు గ్యారంటీ లేకుంది. అందువల్ల రైతు పంట వేయక ముందే మద్దతు ధరలు అంటే ఇంత పంట ఇంత రేటుకు నీ పంటకు ఉంటానని రకంలో చట్టం చేయాలని చెప్తున్నాం. అదే రకంలో చేస్తామని గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసింది, దాన్ని అమలు చేయాలని చెప్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.